ఫ్రెండ్స్ లక్ అండ్ హార్డ్ వర్క్ చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఐఎమ్ ఎ లక్కీ పర్సన్, ఐ కన్సిడర్డ్ మై సెల్ఫ్ యాజ్ ఎ లక్కీ పర్సన్. ఎందుకంటే నేను డిగ్రీ చదువుతున్నప్పుడు థర్డ్ ఇయర్లోని పాస్ అవ్వకముందే థర్డ్ ఇయర్ ఎగ్జామ్ రాసిన తర్వాత ఇంటర్వ్యూ నాకు జాబ్. దాని ఎంతకపోతే నేను ఎంత హార్డ్ వర్క్ చేశానో, ఏంటి నా స్ట్రాటజీయో అవన్నీ డిస్క్రైబ్ చేస్తే సొంత డబ్బా పుట్టినట్టుగా ఉంటుంది. ఓకే, వేరే మా వైఫ్ కంటిన్యూస్గా 3 ఇయర్స్ హార్డ్ వర్క్ చేసింది. ఇనిషియల్లీ రిటర్న్ టెస్ట్లో ఫెయిల్, ఓకే ప్రిలిమినరీలో ఫెయిల్, తర్వాత మెయిన్లో ఫెయిల్, రెండు అయ్యావంటే ఇంటర్వ్యూ, ఇంటర్వ్యూ వచ్చిన తర్వాత ఇంటర్వ్యూ ఫెయిల్, తర్వాత పోలే ఇంటర్వ్యూ పాస్ అయిపోయింది అనగానే మెరిట్ లిస్ట్ మెరిట్ లిస్ట్ ఓకే, అంటే ఫెయిల్ ఇన్ ద సెన్స్ మెరిట్ లిస్ట్లో రావు. అంటే ఫస్ట్ స్టార్టింగ్ అటెంప్ట్లో రిటర్న్లో ఫెయిల్ అయ్యేది, తర్వాత మెల్లిగా ప్రాక్టీస్ చేస్తూ 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 తర్వాత ఇంటర్వ్యూ, ఇంటర్వ్యూ తర్వాత కూడా పాస్ అయిన తర్వాత మెరిట్ లిస్ట్. ఈ 3 పడావ్స్ ఉంటాయి, అంటే 3 స్టేజెస్ ఉంటాయి. మీకు కష్టపడవలసి చాలా ఉంటుంది అనమాట. కష్టపడకుండా ఏం జరుగుతుంది కదా. సో చాలా హార్డ్ వర్క్ చేసిన తర్వాత లాస్ట్ ఇయర్ డిమొరలైజ్ అయిపోతే నేను మోటివేట్ చేసి ఆమెకి ప్రోత్సహించాను నేను చాలా. ఫైనల్గా 3 టు 4 ఇయర్స్ తర్వాత ఆమెకి కంటిన్యూస్ 3 టు 4 బ్యాంక్స్ లో అపాయింట్మెంట్ దొరికింది. అండ్ షీ హ్యాడ్ టు జాయిన్ ద బెటర్ వన్ అండ్ జాయిన్ అండ్ సర్వింగ్. ఓకే, సో నా ఆమె ఏమొచ్చు హార్డ్ వర్క్ చేసింది, నాదేమొచ్చు లక్. సో లక్ హార్డ్ వర్క్ కలిపితేనే మనకి సక్సెస్. నేను చెప్పిన ఈ స్టోరీ అంతా ఎందుకు చెప్తున్నానంటే కష్టపడకుండా మీకు ఏమీ దొరకదు. మీరు హార్డ్ వర్క్ చేయండి, చాలా హార్డ్ వర్క్ చేయండి, గోల్ దొరికిన తర్వాతే మీరు నిద్రపోండి. దట్ మీన్స్ చెప్పడానికే నిద్రపోవాలి టైంకి. కష్టపడండి, ఎంత కష్టపడండి అంటే సక్సెస్ మీ దగ్గరికి మీ తలుపులు ఏమొచ్చు కొట్టాలన్నమాట. జాబ్స్ అన్ని మీ తలుపులు కొట్టాలి, మీకు జాబ్ దొరికింది దొరికిందని అంత హార్డ్ వర్క్ చేయాలి. 1 ఇయర్ ఎప్పుడైతే మీకు జాబ్ దొరుకుతుందో అప్పుడే మీరు నిద్రపోవాలి. ఇన్ ద సెన్స్ అప్పుడే మీరు బ్రీత్ చేసుకోవాలి, అప్పుడు దాకా మీరు హార్డ్ వర్క్ హార్డ్ వర్క్, ఈ సినిమాలు ఫ్రెండ్స్లు అన్ని వదిలేయండి, తలుపులు వేసుకోండి, చదువుకోండి. ఇంకేట్లేదు, గోల్ దొరికిన దాకా ఇంకేట్లేదు. 2 సంవత్సరాలు మీరు కాదని చూసుకుంటే గవర్నమెంట్ జాబ్ మీ చేతిలో, మీ కంట తోపు ఎవరు లేరు ఇక్కడ. ఓకే, చిన్నగా మీకు మోటివేషన్ వీడియో. హలో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు జీకే గురుజీ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఫెస్టివల్ సిరీస్ కంటిన్యూ చేస్తున్నాం కదా, మీకు తెలిసే ఉంటుంది. లాస్ట్ 2 వీడియోస్ లో మనం లడాక్, జమ్మూ అండ్ కాశ్మీర్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ గురించి తెలుసుకుందాం, వాళ్ళ ట్రిక్ తో ఎలా గుర్తు పెట్టుకోవాలి కూడా డిస్కస్ చేసాం. ఈ రోజు మనం ఇంకొక 2 స్టేట్లు కవర్ చేయబోతున్నాం, వెరీ వెరీ ఇంపార్టెంట్. కాకపోతే ఈ స్టేట్స్ ట్రిక్ చెప్పే ముందు మీకు ఒక చిన్న ఎక్సర్సైజ్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఈ రోజే ర్యాండమ్ గా ఒక ఎగ్జామ్ లో కూర్చున్నారు, మీ ముందు 2-3 క్వశ్చన్స్ ఉన్నాయి, మీరు ఏం చేస్తారు, మీ స్టాండర్డ్ టెస్ట్ గురించి చెప్తున్నాను, మీరు ఏం చేస్తారు. మీకు 3 క్వశ్చన్లు అడుగుతున్నాను నేను, కమెంట్ సెక్షన్ లో సిన్సియర్ గా ఆన్సర్ పెట్టండి, మీరు ఎంత లోతులు ఉన్నారో మీకు తెలిసిపోతుంది. ద ఫస్ట్ క్వశ్చన్ ఈస్, ద కరగా ఫెస్టివల్ ఈస్ ప్రైమర్లీ అసోసియేటెడ్ విత్ విచ్ రీజన్? కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కేరళ. ఓకే, కమెంట్ సెక్షన్ లో ఆన్సర్ పెట్టండి. అలాగే మీకు వీడియో ట్రిక్ చూసిన తర్వాత అర్థమైపోతుంది. విచ్ ఫెస్టివల్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ విజయ్ ఉత్సవ్? వీరముడి బ్రహ్మోత్సవ ఫెస్టివల్, హంపి ఫెస్టివల్, గౌరీ అభ ఫెస్టివల్, మహామస్తాభిషేక ఫెస్టివల్. ఓకే, నెంబర్ 3, ద అరణ్ముళ ఉత్తరాతి ఫెస్టివల్ ఈజ్ ఫేమస్ ఫర్ విచ్ ఈవెంట్? అరణ్ముళ, అరుణ్ముళ, 2 సేమ్ అనమాట. ఇది ఒక ఏరియా, అక్కడ ఈ ఫెస్టివల్ జరుగుతుంది. ఈ ఫెస్టివల్ కి వాలంకాలి ఫెస్టివల్ అని కూడా అంటారు, వాలంకాలి ఫెస్టివల్ అని కూడా అంటారు, వాలంకాలి ఫెస్టివల్. ఈ అరణ్ముళ అనేది ఒక ఏరియా అనమాట. ఓకే, ఈ విధంగా ఈ 3 క్వశ్చన్ మీకు అడిగాను. ఎవరైతే సిన్సియర్ స్టూడెంట్ ఉన్నారో ప్లీజ్ కమెంట్ సెక్షన్ లో కమెంట్ పెట్టి మీ ఆన్సర్ చెప్పండి. ఇప్పుడు మనం ట్రిక్ డిస్కస్ చేద్దాం. ఈ రోజు మనం కేరళ అండ్ కర్ణాటక సంబంధించిన స్టేట్ ఫెస్టివల్స్ ఏవైతే ఉన్నాయో ఇంపార్టెంట్, అవి ఎలా గుర్తుపెట్టుకోవాలి సింపుల్ లాజికల్ ట్రిక్ తో మనం తెలుసుకోబోతున్నాం. సో ఫస్ట్ కేరళ. క్రికెట్ అంటే ఇన్ కేరళ ఆటో టర్న్స్ విత్ 1 విష్, 3 స్టెప్స్ అండ్ ఎ కట్ టు మేక్ 6 కాలీ గాడ్స్ ఫెస్టివల్. ఇన్ కేరళ ఆటో టర్న్స్ విత్ 1 విష్, కేరళలో ఆటో ఒక కోరికతో తిరిగింది, 3 స్టెప్స్ తో కట్ చేసి 6 కాళీదేవుల ఫెస్టివల్ కి వెళ్ళాడు. సింపుల్, వెరీ సింపుల్. ఇన్ కేరళ ఆటో టర్న్స్ విత్ 1 విష్, 3 స్టెప్స్ అండ్ ఎ కట్ టు మేక్ 6 కాళీ గాడ్స్ ఫెస్టివల్. ఇక్కడ ఆటో అనగానే మీకు ఏం గుర్తుకొస్తుంది, అటుకుల పొంగల్ అనే ఫెస్టివల్ ని మీకు గుర్తుకొస్తుంది. నెక్స్ట్ టర్న్స్ అనగానే మీకు ఏం గుర్తుకొస్తుంది, తిరు అంటే తిరగడం, తిరగడం, టర్న్ అంటే తిరగడం కదా. సో టర్న్ అనగానే మీకు తిరువతిర నుంచి గుర్తుకొస్తుంది. నెక్స్ట్ 1 అనగానే మీకు ఓనం ఫెస్టివల్ గుర్తుకొస్తుంది, విష్ అనగానే మీకు విషు ఫెస్టివల్ గుర్తుకొస్తుంది, 3 అన్నాను కదా ఇక్కడ చూడండి, త్రిశూర్ పూరం, 3 అని మీకు త్రిశూర్ పూరం ఫెస్టివల్ అనేసి గుర్తుకొస్తుంది. నెక్స్ట్ స్టెప్స్ అనగానే మీకు ఏం గుర్తుకొస్తుంది, స్టెప్స్ అంటే ఏంటి, పాదాలు కదా, స్టెప్స్ వేయడం, పాదాలు ఇక్కడ చూడండి, పాదాయని
స్టెప్స్, అందుకే స్టిక్ లో స్టెప్స్ పెట్టాను నేను. సో పాదయాని కానీ మీకు స్టెప్స్ అనగానే పాదయాని పాదయాని కానీ స్టెప్స్ చేసి గుర్తు పెట్టుకోవచ్చు పాదయాని ఫెస్టివల్ ని. తర్వాత ఏముంది, కట్ అని ఉంది. చూడండి కట్ అంటే ఇంకేం గుర్తుకొస్తుంది, కుత్తి ఓటం. చూడండి కుత్తి ఓటం లో ఫస్ట్ KUT ఎలాగ ప్రొనౌన్స్ చేస్తుంది, కట్ అని ఉంటుందా ఇక్కడ కట్ అందుకని ట్రిక్ కట్ అని పెట్టాను. సో కట్ అనగానే మీకు కుత్తి ఓటం అని గుర్తుకొస్తుంది. నెక్స్ట్ మేక్ అనగానే మీకు ఏం గుర్తుకొస్తుంది, మకర విలకు అనే ఫెస్టివల్ గుర్తుకొస్తుంది. మేక్ మకర విలకు ఫెస్టివల్ అని గుర్తుకొస్తుంది. తర్వాత ఆరు కాలి, సిక్స్ కాలి అని ఉంది. సిక్స్ అనగానే మీకు ఏం గుర్తుకొస్తుంది, చూడండి అరుణముల, అరణ్ముల అని కూడా అంటారు. అరణ్ముల అరుణ్ముల సేమే. సో సిక్స్ ఇక్కడ ఆరు ఉంది కదా, ఆరు సిక్స్ ఈ విధంగా మీరు కోరెట్ చేసి గుర్తుపెట్టుకోవచ్చు. కాళీ అనగానే మీకు ఏం గుర్తుకొస్తుంది, వాలం కాళి అని గుర్తుకొస్తుంది. వాలం కాళి ఫెస్టివల్, స్నేక్ బోట్ ఫెస్టివల్, ఇది ఇంపార్టెంట్ ఫెస్టివల్, ఇది ఒక ప్లేస్, ఇక్కడ కూడా ఫెస్టివల్. ఇది అరణ్ముల అనేది ఒక ప్లేస్ అనమాట, ఇక్కడ కూడా సేమ్ ఫెస్టివల్ అవుతుంది. ఇక్కడ ఫేమస్ ఏంటంటే స్నేక్ బోట్ రేస్ అనమాట. ఓకే, వెరీ ఫేమస్, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ విధంగా మీరు ఈ సింపుల్ కోడ్ వాడతో మొత్తం కేరళకు సంబంధించిన ఫెస్టివల్స్ అన్ని గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ కర్ణాటక చూద్దాం. సో కర్ణాటక ఫెస్టివల్ ను గుర్తుపెట్టుకో కోడ్ వాడ్ ఏంటంటే, పట్టగడల్ లో కంబాలకారులు కారగ చేసి హంపి విరమించిన గౌరీ మస్తాభిషేకం. ఇన్ పట్టాడకల్ కంబాలకాస్ కారగ వైల్ హంపి ఎండ్స్ విత్ గౌరీ మహా మస్తాభిషేక. పట్టాడకల్ లో కంబాలకారులు కారగ చేసి హంపి విరమించిన గౌరీ మస్తాభిషేకం అనేసి కోడ్వాడు నేను చేశాను అనమాట. ఇది మాత్రం గుర్తుపెట్టుకుంటే కర్ణాటకవన్నీ గుర్తుకుంటాయి. సో పట్టాడగల్ అనగానే మీకు పట్టాడగల్ డ్యాన్స్ ఫెస్టివల్ అనేసి గుర్తుకొస్తుంది. కంబాల అనగానే మీకు కంబాల ఫెస్టివల్, కారగ అనగానే మీకు కారగ ఫెస్టివల్, నెక్స్ట్ హంపి అనగానే మీకు హంపి ఫెస్టివల్, యా విజయ ఉత్సవ ఫెస్టివల్. ఆల్రెడీ మీకు క్వశ్చన్ అడిగాను, విజయ ఉత్సవ ఫెస్టివల్ అని దీన్ని అంటారు, హంపి ఫెస్టివల్ కూడా విజయ ఉత్సవ ఫెస్టివల్ అని అంటారు. నెక్స్ట్ విరమించి అనగానే మీకు వీరముడి, వీరముడి బ్రహ్మోత్సవ ఫెస్టివల్ అనేసి గుర్తుకొస్తుంది. గౌరీ అనగానే గౌరీ హవ ఫెస్టివల్, ఒక దేవుణ్ణి, ఒక మాత దేవత మందిరం దగ్గర ఈ దేవత పూజ అవుతుంది, ఆ ఫెస్టివల్ అక్కడ జరుపుకుంటారు, గౌరీ హవ ఫెస్టివల్. నెక్స్ట్ మస్తాభిషేకం అనగానే మీకు మస్తాభిషేక, మహామస్తాభిషేక ఫెస్టివల్ అనేసి గుర్తుకొస్తుంది. వెరీ వెరీ ఈజీ ఫ్రెండ్స్. ఈ విధంగా మీరు చిన్న కోడ్తో మొత్తం ఫెస్టివల్ కర్ణాటకలు ఏవైతే ఫేమస్ ఉన్నాయో అవన్నీ గుర్తుపెట్టుకోవచ్చు. PDF కావాలంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఇంకా వీడియోస్ కావాలంటే లైక్ చేసి ప్రోత్సహించండి. ఒకవేళ నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మీరు మోటివేషన్ ఇస్తేనే నేను ఇంకా వీడియోస్ చేస్తాను, ఇంకా ఎంజాయ్ మీరు చేస్తారు. ఐ విల్ ఆల్సో ఎంజాయ్ బై మేకింగ్ వీడియోస్. జై హింద్, జై భారత్. మళ్ళీ వీడియో త్వరగా కలుసుకుందాం. అప్పుడు దాకా ప్లేలిస్ట్లో చాలా ట్రిక్కీ వీడియోస్ ఉన్నాయి, ఎంజాయ్ చేసుకోండి, పండుగ చేసుకోండి.